పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయల గురించి ఆయన జీవిత విశేషాల గురించి చెప్పడం జరుగుతుంది. ఏంటంటే భారతదేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. అయితే ఈయన క్రీస్తు శకం 1509 నుంచి 1529 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే విజయనగర సామ్రాజ్యంలో దక్షిణ భారతదేశం అంతటా విస్తరించింది. అయితే దక్షిణ భారతదేశంలో సారస్వతం కళలను కూడా వికసించాయి. అదేవిధంగా ద ఫర్గటన్ ఎంపైర్ ఆఫ్ విజయనగరం అనేది విజయనగరం యొక్క చరిత్రను తెలియజేస్తుంది. ఈ గ్రంథాన్ని రాబర్ట్ సీవెల్ అనే ఆయన రచించడం జరిగింది. అయితే శ్రీకృష్ణదేవరాయల యొక్క తొలి జీవితాన్ని మనం పరిశీలిద్దాం. శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశానికి చెందినవాడు. ఈయన తల్లిదండ్రులు నరసనాయకుడు, నాగమాంబ. అయితే ఈయన్ని బాల్యంలో అప్పాజీని పిలిచేవారు. తన గురువు అయినటువంటి తిమ్మరసు అప్పాజీని పిలిచేవాడు శ్రీకృష్ణదేవరాయలు. బాల్యం నుండి అప్పాజీ అనబడే తిమ్మరసుల నేతృత్వంలో సకల విద్యలు నేర్చుకుని పాలకుడికి కావలసినటువంటి లక్షణాలన్నింటినీ శ్రీకృష్ణదేవరాయలు తన గురువు వద్ద నేర్చుకున్నాడు. అయితే శ్రీకృష్ణదేవరాయల యొక్క అన్న అయినటువంటి వీర నరసింహుని మరణానంతరం శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1509 విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయితే శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆకృతి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలిద్దాం. క్రీస్తు శకం 1520 శ్రీకృష్ణదేవరాయలను కలిసినటువంటి పోర్చుగీసు వర్తకుడు ఎవరంటే డామింగో ఫేస్. ఈయన శ్రీకృష్ణదేవరాయలను నేరుగా కలిశాడు. కలిసి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆకృతి వ్యక్తిత్వాన్ని ఈయన తెలిపాడు అన్నమాట. ఏ విధంగా తెలిపాడంటే శ్రీకృష్ణదేవరాయలు